అందరికి నమస్కారం. వెల్కమ్ టు వాయిలెస్ కిచెన్ అండ్ ఎక్స్ప్లోర్ ఛానల్. ఈరోజు మనం స్ట్రాబెరీ పికింగ్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ స్ట్రాబెరీ ఫీల్డ్ ఒకటి ఉంటుంది, అది మీకు చూపిస్తాను. అందులో మనమే వెళ్ళి పిక్ చేసుకోవచ్చు స్ట్రాబెరీస్. పిక్ చేసుకున్న తర్వాత వెయిట్ని బట్టి మనం ప్రైజ్ పే చేసి రావాలి. స్ట్రాబెరీ ఫీల్డ్ దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా స్ట్రాబెరీ ఫీల్డ్. మొత్తం చూపిస్తాను చూడండి. అది వచ్చి పార్కింగ్ లాట్, అక్కడే మనం కార్ పార్క్ చేసి తీసుకొని వచ్చాను అన్నమాట. మరి ఫీల్డ్ లోపలికి వచ్చాను, స్ట్రాబెరీస్ చూపిస్తాను క్లోజప్ షాట్లో చూడండి. నేను కూడా పిక్ చేయడం స్టార్ట్ చేశానండి, చూస్తున్నారు కదా. ఒక 3 కంటైనర్స్ తెచ్చుకున్నాను. ఈ 3 కంటైనర్స్లోని మనం పిక్ చేసిన స్ట్రాబెరీస్ని వేసేస్తానన్నమాట. చూసారు కదా, బాగా ఫ్రెష్గా ఉంటాయి, చెట్ల నుంచి తీసినాం కాబట్టి. ఇప్పుడు మీరు చూడొచ్చు, కిడ్స్ అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ విత్ కిడ్సే వస్తారనమాట, ఎందుకంటే కిడ్స్కి స్ట్రాబెరీస్ బాగా ఇష్టం. ప్లస్ చెట్లో నుంచి కోసుకొని స్ట్రాబెరీస్ తినడం అనేది వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అంతా. ప్రపంచంలోనే ఎక్కువ స్ట్రాబెరీస్ పండేది వచ్చి చైనా. ఫస్ట్ వచ్చి చైనా అంటండి, తర్వాత వచ్చి సెకండ్ ప్లేస్ వచ్చి యుఎస్ ఉందన్నమాట. చైనాలో వచ్చి ఎవ్రీ ఇయర్ అరౌండ్ 2.7 మిలియన్ టన్స్ స్ట్రాబెరీస్ పండుతాయంట. యుఎస్లో ఏమో అరౌండ్ 1.2 మిలియన్ టన్స్ ఆఫ్ స్ట్రాబెరీస్ పండుతాయంట పర్ ఇయర్కి. చూస్తున్నారు కదా, బాగా మంచిగా ఉంటాయి, అంతా టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే చెట్లో నుంచి నేరుగా కోసుకెళ్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. పీక్ హార్వెస్టింగ్ పీరియడ్ వచ్చి ఏప్రిల్ నుంచి మే టైం అన్నమాట. ఆ టైంలో ఫుల్గా పండుతాయి, సో ఆ టైంలో ఫుల్గా దొరుకుతాయి స్ట్రాబెరీస్ ఇక్కడ. ఒక్క యుఎస్లోనే అరౌండ్ 60,000 ఏకర్స్ ఆఫ్ స్ట్రాబెరీస్ ల్యాండ్స్ ఉన్నాయంట, అందుకే యుఎస్ వచ్చి సెకండ్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట స్ట్రాబెరీస్కి. 1.2 మిలియన్ టన్స్ అని చెప్పాను కదా. ఈ డిసెంబర్ మంత్ నుంచి ఫిబ్రవరి వరకు బాగా చల్లగా ఉంటుందండి ఇక్కడ, సో అందుకని ఆ టైంలో చాలా కేర్ తీసుకుంటారనమాట వీటికి ఏం కాకుండా. చూస్తున్నారు కదా, లోపల చెట్లు లోపల ఫుల్గా ఉన్నాయి, ఎందుకంటే బయటవంతా కోసేశారు. నేను కనుక ఎర్లీ మార్నింగ్ కనుక వచ్చుంటే కొంచెం మంచిగానే దొరుకుండేవి మనకి. బాగా పండిన స్ట్రాబెరీస్ వచ్చి పులుపు ఉండదండి, బాగా తీయగా ఉంటుంది. జనరల్గా అయితే ఇక్కడ మనం టేస్ట్ కూడా చేయొచ్చు, కొన్ని తీసుకొని తినొచ్చు అనమాట, ఏం అడగరు. కానీ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కదా, సో నేను ఇంకా ఇంటికి వెళ్ళే తింటాను, లేదా కార్లో కూర్చొని క్లీన్ చేసుకొని తింటాను. ఈ స్ట్రాబెరీస్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి, పైగా హార్ట్కి కూడా మంచిది, గుడ్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల, సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని స్టేజెస్లో ఉన్నాయి స్ట్రాబెరీస్. ఇక్కడ పిందెలు, చిన్న పిందెల దగ్గర నుంచి ఇది వచ్చి దోరగా ఉంది, చూసారు కదా. ఇది వచ్చి లైట్గా పండుంది, ఇంకొంచెం పండాలి ఇది. ఇది పచ్చిగానే ఉంది, పచ్చిగానే దోరగానే ఉన్నాయి అన్నమాట, లైట్గా దోరగా ఉన్నాయి. ఇవన్నీ చిన్నవి, ఇవంతా పండేదానికి కొంచెం టైం పడుతుంది. మనం షాప్లో కొనుక్కునే దానికంటే ఇవి చాలా బెటర్ అండి,
టేస్ట్ చాలా బాగుంటాయి. కొంచెం త్వరగానే ఉంది, అందుకే కొయ్యట్లేదు. లోపల కొంచెం పెద్దగా ఉన్నాయి, పండినాయి. బయట కనిపించినంతా కోసేస్తున్నారు. ఆల్మోస్ట్ 2 కంటైనర్స్ ఫిల్ చేయగలిగాను. లైట్గా వర్షం పడేలాగుంది, పైనంతా మేఘాలు ఫుల్గా ఉన్నాయన్నమాట. సో వర్షం పెద్దదయ్యేలోపు ఫినిష్ చేస్తాను. మీరు కింద కవర్ చూస్తున్నారు కదండి, అది ఎందుకంటే కింద చెమ్మయిందనమాట. మీరు గమనించవచ్చు, ఇదిగోండి చెమ్మగా ఉంది. పిల్లలు వస్తారు కదా, పొరపాటున జారి పడతారని ఈ విధంగా వేస్తున్నారు. అవతలు గమనించారంటే డ్రైగా ఉంది, అందువల్ల వేయలేదు. చూసారు కదా, ఈ 2 లేన్స్ మాత్రమే వేస్తున్నారు, అవతలంతా వేయలేదు. చూసారు కదా, అవతలంతా డ్రైగా ఉంది, అందుకని వేయలేదు. ఇదిగోండి చూసారు కదా, ఫ్రెష్గా ఉంటాయి, చెట్లో నుంచి కోసినవి కదా, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ప్లస్ టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. మనం షాప్లో కొనుక్కునే దానికంటే ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. ఓకే, మరి పికింగ్ అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా, 3 కంటైనర్స్ ఫిల్ చేసాను. సో ఈచ్ వన్ వచ్చి 1 LB ఉంటుందన్నారు. సో 1 LB ప్రైస్ వచ్చి $3.99 ఉంది ఇక్కడ. $3.99 అంటే మన ఇండియన్ రూపీస్లో 280 రూపీస్ ఉంటుంది. 1 LB అంటే అరౌండ్ 450 గ్రామ్స్ ఉంటుందండి. 3 కంటైనర్స్ కాబట్టి అరౌండ్ 1.5 kg ఉండొచ్చు. సో ఇక మనం వెళ్ళి పే చేసేద్దాం. మరి ఇప్పుడే పే చేసి కార్లో వచ్చి కూర్చున్నానండి. సేమ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, ఆల్మోస్ట్ 1.5 kg ఉన్నింది. $12 అయింది. $12 అంటే అరౌండ్ 800 అయింది అనమాట మన ఇండియన్ రూపీస్. కాకపోతే ఫ్రెష్ స్ట్రాబెరీస్ కదా, చెట్లో కోసుకొని తినే ఫీలింగ్ వేరే ఉంటుంది. ఈ వీడియో ఇక్కడితో ఇంకా క్లోజ్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.